వెల్కమ్ టు ఆస్టార్ నేను మీ రాజేష్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలకి వెళ్ళిన నేపథ్యంలో ఆయనకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినటువంటి ఆ పార్టీ బృందానికి జా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తేల్చింది జాతీయ హోదా ఇవ్వబోమంటూ ఆయనకి ఇప్పటికే కొన్ని ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది మరోవైపు ఆ పార్టీకి సంబంధించిన ఇప్పటికే భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత అనేక రాష్ట్ర సమితులు సికింద్రాబాద్ వేదికగా అలాగే తెలుగు రాష్ట్రాల నుంచే ఆ రాష్ట్ర వేదికగా బీఆర్ఎస్ పార్టీకి పేరు కూడా కొంత తలనొప్పి తెచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికే ఆ పార్టీ అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ దానికి సహకరించినటువంటి జేడిఎస్ నేత కర్ణాటకకు చెందిన కుమారస్వామి కూడా కేసీఆర్కి షాకించినట్టుగా తెలుస్తుంది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో ఖచ్చితంగా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయబోమంటూ కూడా కేసీఆర్కి చెప్పినటువంటి పైన బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు ఎవరు కూడా కర్ణాటకలో పోటీ ఉండబోదు ఖచ్చితంగా మేము జేడిఎస్ నుంచే పోటీ చేస్తాం కావాలని కానీ బీఆర్ఎస్తో కొంత కలుపుకొని ముందుకెళ్తాం బీఆర్ఎస్ జేడిఎస్ రెండు కలిసి పోటీకి వెళ్తాయి తప్ప బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు కూడా కర్ణాటకకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ ఉండబోదు అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి తీరు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్ర ఫస్ట్ ఫేజ్లో తీసుకొని ఆ ఫస్ట్ ఫేజ్లోనే ముందుకెళ్లాలనేది కేసీఆర్ భావించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కుమారస్వామి మాత్రం చాలా క్లారిటీ ముందుకు ముందుకెళ్తున్నారు జేడిఎస్ బీఆర్ఎస్ రెండు కలిసి ముందుకెళ్తాయి తప్ప కలిసి ఇప్పటికే బీఆర్ఎస్ బీఆర్ఎస్లోకి జేడిఎస్ను కలుపుతారు అలాగే తమిళనాడు చెందినటువంటి ఒక పార్టీ కూడా విలీనం అయింది కాబట్టి జేడిఎస్ను కూడా విలీనం చేస్తారంటూ కూడా కొంత వార్తల్లో ప్రచారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కుమారస్వామి అయితే క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవాలి జేడిఎస్ మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఇండివిజువల్గానే పోటీ చేస్తాం కావాలంటే బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పోయినా ఇప్పటికే కర్ణాటకలో తెలుగు రాష్ట్ర తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగుకు సంబంధించిన ప్రాంత ప్రజలు చాలామంది రాయచూరు బళ్ళారి ఇలా అనేక ప్రాంతాల్లో సెట్లర్స్గా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకవేళ పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు ఉండదు పోటీలో ఖచ్చితంగా జేడిఎస్ అభ్యర్థులు అంటారు బీఆర్ఎస్ సపోర్ట్ తోటి జేడిఎస్ ముందుకెళ్తుంది కానీ బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ లేకుంటే బీఆర్ఎస్ లేక జేడిఎస్ విలీనం కూడా ఉండదు అంటూ కూడా స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలకు కొంత బ్రేకులు పడినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కేసీఆర్ చాలా వ్యూహంగా తోటి జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి ముందు ముందెళ్ళాలి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి రానున్నటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు ఎక్కువగా సాధించి ీఆర్ఎస్ ఒక బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా దేశవ్యాప్తంగా ఎదగాలనే యోచనగా తెలుస్తుంది సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద అనేక అనేక ఊహాగాంధాలు వినిపిస్తున్నాయి మోడీ వెనక నుండి బీఆర్ఎస్ను నడిపిస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కుమారస్వామి అయితే మాత్రం కొంత కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కర్ మహారాష్ట్రలో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో ఈ బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది సస్పెన్స్గా ఉన్నటువంటి నేపథ్యం సో ఇప్పటికే కర్ణాటక జేడిఎస్ అయితే మాత్రం కొంత క్లియర్గా ఉంది కుమారస్వామి చాలా క్లియర్ గా ఇండివిజువల్ గానే పోటీ చేస్తాం జేడిఎస్ తరఫు అభ్యర్థులే ఉంటారు కానీ ఉమ్మడిగా ఉమ్మడి అభ్యర్థులు బీఆర్ఎస్ జేడిఎస్ అభ్యర్థులే ఉంటారు కానీ బీఆర్ఎస్ ఇండివిజువల్ గా పోటీ ఉండదు జేడిఎస్ కూడా ఇండివిజువల్ గానే వెళ్తుందని కూడా ఆయన చెప్పినటువంటి వైనం సో ఈ నేపథ్యంలో కేసీఆర్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ అయితే కొంత షాక్ తగిలింది సో చాలా మంది ప్రతిపక్ష నేతలు అలాగే ఇతర ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లు తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణను వదిలి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భించిన తర్వాత అనేక విమర్శలు కూడా కేసీఆర్ మీద వస్తున్నాయి తెలంగాణకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు ఉద్యమ ఉద్యమకారులందరూ పార్టీ నెలకొల్పి కేసీఆర్ని ముందుండి టీఆర్ఎస్ పెట్టించాము కానీ ఇవాళ ఆయన దాన్ని తెలంగాణ సెంటిమెంట్ను కాదని సెంటిమెంట్ను దూరం పెట్టి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించాలని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి తీరు సో ఈ నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా సక్సెస్ అవుతారా భవిష్యత్ రాజకీయాల్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది బీఆర్ఎస్ అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ